ఎస్ అందరూ ఎలా ఉన్నారు సో మనలో చాలా మందికి కూడా మనలో చాలా మందికి నోటిఫికేషన్స్ అయితే ఇస్తున్నాను కదా అందరూ అప్లై చేస్తున్నారా అంటే మాక్సిమం కొంతమంది అప్లై చేయట్లేదు అప్లై చేయని వాళ్ళ కోసం అయితే నేనేమీ మాట్లాడలేదు మీరు ఎవరైతే అప్లై చేస్తారో మీ అందరికి ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను సో మనలో చాలా మందికి మనకి రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు రోజు ఆఫర్ లెటర్ వచ్చి కంపెనీలో జాయిన్ అవ్వబోతున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఎవరైతే అలా ఉన్నారో ఎవరైతే కంపెనీలో జాయిన్ అవ్వబోతున్నారు ఈ రోజు థర్డ్ నవంబర్ కదా ఈ రోజు సో ఈ రోజు వాళ్ళకి జాయినింగ్ డేట్ అనమాట సో వాళ్ళందరికి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ అప్డేట్స్ తరపున అండ్ ఆల్సో నా ఫైవ్ కే ఫ్యామిలీ తరపున మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అయితే నేను చెప్తున్నాను అనమాట సో మీరందరూ కూడా మన లైఫ్ లో ఇంకా ఇంకా బాగా ఎదగాలని ఇంకా మంచి పొజిషన్ రీచ్ అవ్వాలని సో మన ని ఇప్పుడు కూడా ఆదరిస్తూ ఉండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీకు కూడా మంచిగా జాబ్ అయితే వస్తుంది సో వచ్చిన జాబ్ ను వచ్చినట్టుగా అప్లై చేయడం మాత్రం మర్చిపోద్దు సో ఈ నోటిఫికేషన్ ఏంటంటే మాస్టర్ కార్డ్ నుంచి అయితే చాలా మంచి నోటిఫికేషన్ అనమాట ఇప్పుడు దాకా మనం అయితే చాలా నాన్ కోడింగ్ జాబ్స్ చూసాం ప్రజెంట్ ఇది అయితే కోడింగ్ జాబ్ అనమాట సో అప్ టు మనకి ఎయిట్ ల్యాక్ వరకు వచ్చే ఆప్షన్ అయితే ఉంది సో వాళ్ళైతే మనకి శాలరీ అయితే ఎటువంటి ఇవ్వలేదు కానీ హెచ్ఆర్ రౌండ్ లో మనం అయితే నెగోషియేట్ చేయొచ్చు ఎప్పుడు అంటే మనకంటూ ఒక మంచి స్కిల్ ఉన్నప్పుడు సో మీరందరూ కూడా మాక్సిమం అయితే ట్రై చేయండి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం అయితే ఎటువంటి టైం స్పెండ్ చేయని అవసరం లేదు కూడా దీనికి జస్ట్ టూ మినిట్స్ ఆఫ్ టైం స్పెండ్ చేసి మీరు అయితే అప్లై చేసినట్లయితే మన లైఫ్ లో ఒకవేళ వస్తే ఒక రావాలనే లక్ ఉంటే మనకి మనకైతే జాబ్ అయితే వస్తుంది కదా సో మనమైతే నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోతాం ఏ టెక్నాలజీస్ కావాలి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయాల ఇంటి కోసం అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ గా చెప్తూ ఉంటాను అనమాట సో మనమైతే నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోతాం సో నోటిఫికేషన్ లో చూసినట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాస్టర్ కార్డ్ నుంచి అయితే చాలా మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట సో చూసినట్లయితే మాస్టర్ కార్డ్ ఈజ్ హైరింగ్ ద పొజిషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ క్యాండిడేట్ ఏంటంటే ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి అయితే మీరు చదవండి అనమాట దీని మీద చదివి మీరు మంచిగా రిజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో రిక్వైర్మెంట్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ఆల్గారు డేటా స్ట్రక్చర్స్ అండ్ కోర్ కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్స్ అనమాట సో సైన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా కోర్ డేటా స్ట్రక్చర్స్ అది ఇద్దరు జాబు అయినవచ్చు ఏమైనా ఉండొచ్చు సి ప్లస్ ప్లస్లో మనకైతే డేటా స్ట్రక్చర్స్ మీద ఒక అవగాహన అయితే ఉండాలి సింటెక్స్ మీద ఆల్గారిథం మీద ఒక ఆల్గారు అయితే ఉండాలన్నమాట సో ఎవిడెన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ మీరు దాని మీద వర్క్ చేసినట్టుగా కానీ మీరు ఏదైనా ఎటువంటి కోచింగ్ తీసుకున్నట్లుగా గానీ మీకంటూ ఒక పైతాన్ గురించి కానీ జావా గురించి కానీ ఏదైనా సర్టిఫికెట్ ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట ప్రొఫెషన్స్ ఇన్ వన్ ఆర్ మోర్ మోడర్న్ లాంగ్వేజెస్ ఆస్ జావా పైతాన్ సి ప్లస్ ప్లస్ సో దీని మీద కనుక మీకు కనుక మంచిగా అవగాహన ఉంటే మనకైతే ఇందులో అయితే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట సో ఇక్కడ చూసారా స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్స్ స్ట్రాంగ్ అనాలటికల్ ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆల్గే ఎన్విరాన్మెంట్ ఆల్గే ఎన్విరాన్మెంట్ వచ్చి మాన్యువల్ టెస్టింగ్ లో ఉంటుంది కాబట్టి సో దాంట్లో మనకైతే ఈజీగానే ఉంటుంది సో దీని మీద అంటే జావా పైతన్ సిపిఎస్ ప్లస్ మీద అయితే మంచి జాబ్స్ అయితే పడ్డాయి ఇందులో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో మీరు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా మాక్సిమం అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి లొకేషన్ వచ్చి పూణేలో ఇచ్చారనమాట సో మనకి ఇంకా డీటెయిల్స్ కావాలంటే క్లిక్ హెయిర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక వెబ్సైట్ లోకి తీసుకువెళ్తుంది తీసుకువెళ్లిన తర్వాత ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేశారో అదే నేనే ప్రొవైడ్ చేశాను ఇక్కడైతే అప్లై అని ఉంది కదా అప్లై దాని మీద క్లిక్ చేస్తే మనం ఇప్పుడు కూడా ఒక దాంట్లోకి వెళ్తాం కదా మై వర్క్ డెస్క్ జాబ్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్తాం కదా ఆ వెబ్సైట్ లో మనం లాగిన్ అయితే ఈ విధంగా వస్తుంది సో ఇక్కడైతే అప్లై అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే నేను అప్లై మాన్యువల్ అనేది కొడతాను ఎందుకంటే ప్రతిసారి రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మనం అయితే చేసుకోవచ్చు కాబట్టి లేదంటే ప్రీవియస్ మెథడ్ అంటే ఇబ్బంది అవుతుంది సో ఇక్కడైతే సైన్ ఇన్ అయితే కొట్టండి సో నాదైతే కొంచెం ఇబ్బందిలో ఉంది అకౌంట్ అనేది సో ఎందుకో తెలియదు ఈసారి నుంచి నెక్స్ట్ టైం నుంచి చెప్పేటప్పుడు నేను ఇంకో మెయిల్ అయితే చేంజ్ చేసి మీకైతే చూపిస్తాను దానివల్ల నాకు ఈజీ అవుతుంది మీ అందరికి చెప్పడానికి సో దాంట్లో ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడిగితే ఒకవేళ మీరు ఫ్రెషర్ గా జాయిన్ అవుతే ఎన్ఈ అని పెట్టండి లేదు అంటే ఎక్స్పీరియన్స్ టెస్టింగ్స్ మీద కానీ పైతన్ మీద కానీ జాబా మీద కానీ టెక్స్టింగ్స్ మీద కానీ మీకు ఏదైనా అవగాహన ఉంటే మీరైతే అండ్ జాగ్రత్తగా మన ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మీరైతే జాబ్ సంపాదించుకోవచ్చు అనమాట సో చాలా బాగుంది కదా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయడం మర్చిపోద్దు సో ఎవరైతే జాబ్ లోకి ఈ రోజు జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు కూడా మీ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ తెలియజేయండి సో నేను ఈ రోజు వాళ్ళందరినీ మాక్సిమం కలవబోతున్నాను సో కలిసిన తర్వాత ఒకవేళ ఉంటే కమ్యూనిటీ పోస్ట్ లో నేను మీ అందరికి పిక్ అనేది పెడతారు సో చాలా బాగుంది కదా ఇటువంటి నోటిఫికేషన్ కోసం ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ తేజబాయ్